ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎఫ్ఎస్బి డిగ్రీ కాలేజ్ అంటే మన తెలుగు రాష్ట్రాలలో వినని వారు లేరు. విద్యారంగంలో గత 7 సంవత్సరాలు చైర్మన్ శ్రీనివాస్ గారి యాజమాన్యంచే నడుస్తున్న విద్యా సంస్థ బీబీఏ మరియు బీసీఏ బీకాంలలో అగ్రగామి విద్యా సంస్థ అని చెప్పుకోవచ్చు. బీబీఏ మరియు బీసీఏ కోర్సులో ఉన్నతమైన విద్యా విధానాన్ని పాటిస్తూ అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఉండడం సంస్థ విజయానికి రహస్యం. The college provides the BCom computer application wherein they are learning the computers along with the computer technology, which will help the students to near to their career. In a sense, they are very near to the technology, which will update them in various subjects like GST and web technologies, cyber securities, and so on and so forth, which also gives the basic commerce understanding in the form of cost accounting, companies accounting, advanced accounts, advanced aspects of GST, taxation, and etc. So the college has a very good vision towards the students for their overall development, and the college strive to place the students in a better career. డిగ్రీ కోర్సులలో అత్యుత్తమమైన విద్యా బోధనను అందిస్తూ నేడు అందరి ఆదరాభిమానాలను పొందిన విద్యా సంస్థ ఫార్చ్యూన్ డిగ్రీ కాలేజ్ బీబీఏ బీసీఏతో ఉత్తమమైన పౌరులను విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సంస్థ. Many of you have already heard this word in your actual life. You know about Google Cloud? Yes, ma'am. You know about MI Cloud? Yes, so ma'am. All these clouds are basically what? These clouds are the infrastructure that are being formed so that you are able to save unlimited data, right? You are able to reduce up the services. ఈ కళాశాల హైదరాబాద్ మహానగరంలో కూకట్పల్లి బస్ స్టాప్ అతి చేరువలో ఉంది. 3 ఫ్లోర్స్తో సువిశాల ప్రాంతంలో ఆహ్లాదకర వాతావరణంలో 2017 సంవత్సరంలో నెలకొల్పబడింది. ఈ కళాశాల గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆమోదంతో ప్రముఖ ఉస్మానియా విశ్వవిద్యాలయంకు అనుసంధానమై విద్యను అందిస్తోంది. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను గుర్తించి విద్యార్థులకు కేవలం విద్యకే పరిమితం చేయకుండా వివిధ సామాజిక సంస్కృతి అంశాలకు సైతం ప్రాధాన్యతనిస్తూ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు కృషి చేస్తోంది ఫార్చ్యూన్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యం. ఇంటర్నల్స్ కండక్ట్ చేయడం, ఎవ్రీ వీక్ టెస్ట్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ స్టడీస్ ఓన్లీ కాకుండా మేము ఎవ్రీ వీక్ ఒక ఫ్యాకల్టీ క్లబ్ యాక్టివిటీ కండక్ట్ చేస్తాము. డిపెండ్స్ ఆన్ వాట్ దేర్ ఇంట్రెస్ట్, స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ తో మేము కండక్ట్ చేస్తుంటాము. నాట్ ఓన్లీ బీసీఏ, బీబీఏ, బీకామ్ పీపుల్ ఆల్సో కండక్ట్. మన బీసీఏకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది పిల్లలు లాంగ్ టర్మ్ తీసుకొని బైపీసీ నుంచి వచ్చిన వాళ్ళు, సో దే హ్యావ్ చూజన్ దట్ బీసీఏ. సో వీఆర్ వెరీ హ్యాపీ, అండ్ ఎస్పెషల్లీ ఇన్ మై సబ్జెక్ట్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డూయింగ్ గుడ్. అన్ని హంగులతో కూడిన ఏసీ క్లాస్ రూమ్స్, ర్యాగింగ్ లేని క్యాంపస్, అత్యాధునిక సదుపాయాలతో కంప్యూటర్ ల్యాబ్, జిమ్, లైబ్రరీ, కాఫెటేరియా మొదలగు సదుపాయాలు కాలేజీ ప్రత్యేక ఆకర్షణ. బీబీఏ, బీసీఏ, బీకామ్ కోర్సులు విద్యార్థులకు అందిస్తూ ముందంచెలో ఉంది ఫార్చ్యూన్ డిగ్రీ కాలేజ్. ట్విన్ సిటీస్ లో ఎక్కడి నుంచైనా చేరుకునేందుకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కలదు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎన్నో మంచి కార్పొరేట్ సంస్థలలో పనిచేయడం విశేషం. ఫార్చ్యూన్ డిగ్రీ కాలేజ్ విద్యా సంస్థలు చదువు, అనుభవం, అవకాశం ఇలా ఏదైనా వారి సొంతం. విద్యారంగంలో ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు లేదు సాటి, మరెక్కడా లేదు పోటీ. Tell me girl, what is the class according to you? Class is a blueprint which consists of different data types in a single unit, and here we can combine both data members and member functions together. Correct. న్యూస్ టార్గెట్ కెరీర్ స్పెషల్ ప్రోగ్రామ్. ఈ రోజు మనం కూకట్పల్లిలోని ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు వచ్చేసామండి. ఇక్కడ విచ్ ఇస్ ఎఫ్ఎస్బి డిగ్రీ కాలేజ్ విచ్ ఇస్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. మరి ఇక్కడ స్టూడెంట్స్ కి బీకామ్ కంప్యూటర్స్, బీబీఏ అండ్ బీసీఏ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి, అండ్ ఫ్యూచర్ లో కూడా పిల్లలకు ఎలాంటి ప్లేస్మెంట్స్ అవైలబుల్ చేస్తున్నాయి, అండ్ అదేవిధంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, పిల్లలకు సంబంధించి కూడా అన్ని మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఏ రకంగా దోహదపడుతుందో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో లోపలికి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్ కు వచ్చేసాము. సహజంగా కంప్యూటర్ ల్యాబ్స్ అనే కాలేజెస్ కొన్ని జస్ట్ పేరుకి మెన్షన్ చేస్తాయి, బట్ క్లాస్ రూమ్ లో వచ్చేసి 1-2 సిస్టమ్స్ ఉంటాయి మినహా అందరికి సఫిషియెంట్ గా ఉండవు. బట్ ఇక్కడ ఏ రకంగా ఉందో కూడా మనం వారికి తెలియకుండా లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ సో
గైస్ నెక్స్ట్ మనం ఇందాక క్లాస్ రూమ్స్ చూసాము అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ చూసాము అండ్ నెక్స్ట్ ఇప్పుడు లైబ్రరీ కూడా చూడబోతున్నాం అండ్ ఇక్కడ కూడా ఎలా ఉన్నారు పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఇవన్నీ కూడా చూద్దాం ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఎస్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది నైస్ నైస్ ఎవ్రీ లెక్చరర్స్ విల్ బి ఫ్రెండ్లీ విత్ us నీకు ఎలా అనిపిస్తుంది ఎఫ్ఎస్బి లో చదవడం నైస్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ వాట్ అబౌట్ ఇక్కడ కాలేజ్ ఉన్న ఫెసిలిటీస్ ఎలా అనిపిస్తున్నాయి they are also very high cause we got a lab computer lab and then we got a good auditorium and your practical work is the first priority to be honest like compared to other colleges there are only theory work so here we will get the practical education also very nice so here practicals ekkuva untai yes nice basically you will many of faculty will focus on students theory yeah. but you are practically you are focusing on practicals itself why it's like when we go for the practical aspect of anything ma'am it is basically that's what the market wants and if they are ready from here itself likewise it will be easy for them to go for the job and crack the job easily with the interviews okay yeah because so, now the thing is like any company goes it will go best basically with the overall development of any people around they want their people to be speaking nicely in all the personalities they have to be grooming up and the way they have to go on for all the meetings and all everything has to be ready with them CBCA lo join avvalu anukunna vallandarki FSB is the first option andi endukante studies okate kaakunda ikkada overall development untadi sports untayi cafeteria and everything auditorium la every week oka activity and every month oka house activity so anni functions untayi anamata so you can choose FSB as your best Hi, hello everyone. This is your Poojita Reddy, very well known. Recently, I've acted in Viralakshmi. So, I'm also a student of Fortune School of Business. I'm very, very happy. మా కాలేజ్ వాళ్ళు నాకు చాలా 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 సపోర్ట్ చేస్తారండి మీ అందరికీ తెలుసు నేను ఇంతకుముందు చాలా సీరియల్స్లో యాక్ట్ చేశాను కరెంట్లీ మూవీస్లో కూడా వర్క్ చేస్తున్నాను అండ్ ఐమ్ ఆల్సో వెరీ గుడ్ స్టూడెంట్ ఆఫ్ ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మీరు బోర్డ్స్ ఇక్కడ అంతా చూసుంటారు మా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి మా కాలేజ్ ఫ్యాకల్టీని కానివ్వండి అందరినీ ఆల్రెడీ మీరు మీట్ అయ్యి ఉంటారు నేను చాలా లక్కీ ఇంత మంచి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అండ్ అట్ ది సేమ్ టైం నాకు కాలేజ్లో కూడా చాలా సపోర్ట్గా ఉంది నా ప్రొఫెషనల్ లైఫ్కి కూడా చాలా ఎంకరేజ్ కూడా చేస్తారు నన్ను అండ్ అట్ ది సేమ్ టైం మంచి స్కోర్స్తో నా కెరియర్ని బ్యాలెన్స్ చేస్తూ స్టడీస్లో కూడా అసలు ఏమాత్రం తగ్గకుండా ఉన్నానంటే విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ మై ఫ్యాకల్టీ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్ చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఇక్కడ అండ్ అట్ ది సేమ్ టైం మా మదర్కి నన్ను కాలేజ్లో జాయిన్ చేసేటప్పుడు చాలా మంచి కాలేజ్లో జాయిన్ చేయాలి పిల్లలు అసలు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అనే ఫీలింగ్ చాలా ఉండేది అందుకే చెక్ చేస్తూ ఉంటే మా కాలేజ్లో బెస్ట్ ఫీచర్ పేరెంట్స్ అందరికీ నచ్చేది ఏంటి అంటే చాలా డీసెన్సీ కానివ్వండి డిసిప్లిన్ కోసం కానివ్వండి చాలా మంచి రూల్స్ ఉంటాయి అండ్ అట్ ది సేమ్ టైం ఎవ్రీవన్ హియర్ ఆర్ సో సపోర్టివ్ సో మీరు మీ అడ్మిషన్ ఏ కాలేజ్లో చూడాలి ఏ కాలేజ్లో తీసుకోవాలి అని ఆలోచిస్తుంటే ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇస్ ది రైట్ ప్లేస్ సో ఇప్పుడు ప్రెజెంట్ మనం ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎఫ్ఎస్బి డిగ్రీ కాలేజ్ విచ్ ఇస్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు చైర్మన్ శ్రీనివాస్ గారు ఆయనతో కూడా మరిన్ని విషయాలు అడిగి అసలు ఈ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజ్లో ఎలాంటి సౌకర్యాలు పిల్లలకు కల్పిస్తున్నారు అండ్ ఇంకా చాలా విషయాలు కూడా ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మేము ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కాలేజ్ మొత్తం ఒక చుట్టేసాము ఒక రౌండ్ వేసాము అంతా బాగుంది బట్ ఒక డౌట్ అయితే తడుతుంది స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది కొంచెం మాకు అర్థం అవ్వట్లేదు ఏంటి కాన్సెప్ట్ ఏంటి స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏంటి స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ యాక్చువల్గా ఈ బిజినెస్ స్కూల్ అంటాము స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే నర్చరింగ్ మనము స్కూల్ లెవెల్ ఒక కిడ్నీ ఎవరైతే మనం చిన్నప్పటి నుంచి ఎలా డెవలప్ చేసుకుంటూ వస్తామో ఇదే బిజినెస్ రంగంలో కావచ్చు తర్వాత ఇప్పుడు ఐటీ రిలేటెడ్గా వీటన్నిటిలో కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద మీన్స్ ఇట్స్ అ ప్రాక్టికల్ ఓరియంటెడ్ జస్ట్ రిమైనింగ్ జనరల్గా చూసుకుంటే ఎక్కువ బై హార్ట్ సిస్టమ్ అనేది ఎక్కువ నిలబడుతుంది
అండ్ మార్క్స్ ఓరియంటెడ్ పర్సంటేజ్ ఓరియంటెడ్ సో ఈ టైప్ ఆఫ్లో వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు జాబ్స్ దగ్గర కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇదే ప్రాక్టికాలిటీ వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ కావచ్చు వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ కావచ్చు దాన్ని బయటకు ఎన్హాన్స్ చేయటం నర్చర్ చేయటమే బిజినెస్ స్కూల్ కాన్సెప్ట్. మీరు బిజినెస్ స్కూల్ ఎందుకు వచ్చింది ఆ థాట్ అంటే యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వాలనేది నా డ్రీమ్. సో ఐ డిడ్ మై బీబీఏ ఎంబీఏ బిజినెస్ స్కూల్లో నేను చదవలేకపోయాను అప్పుడున్న ఎకనామికల్ సిచ్యువేషన్ బట్టి కావచ్చండి వాటి వల్ల నేను తీసుకోలేకపోయాను. సో దట్ నేను ఇమీడియట్గా నాకు బిజినెస్ స్కూల్ అనేది పెట్టాలి దాంతోపాటు ఆ బిజినెస్ స్కూల్ పెట్టేసి ఎంతోమంది ఎందుకంటే ఐఎమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నాకు కంప్లీట్ కూడా నా ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయండి గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నాయి ఇలా వచ్చాను అక్కడ వాట్ వి ఫేస్ మ్యాక్సిమం ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిల్లలు ఎందుకంటే బాగా చదువుతారు ఎంత ఎఫర్ట్ అయినా పెడతారు ఎంత కష్టమైనా పెడతారు కానీ ఈ ప్రాసెస్లో వీళ్ళు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారంటే విత్ ద లాంగ్వేజ్ విత్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మిస్ అవటం వల్ల వీళ్ళు ఇంత సక్సెస్ అయిన ఎడ్యుకేషన్లో జాబుల పరంగా వాళ్ళు జాబులు కొట్టలేకపోతున్నారు. సో చాలామంది హైయెస్ట్ ప్యాకేజీలకు వెళ్తున్నారు అంటే కంపేర్ విత్ ద రూరల్ అండ్ అర్బన్ అంటే సిటీలో చదివిన పిల్లలకి సిబిఎస్ఈ కానీ ఐసీఎస్ఈ వాళ్ళకి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన పిల్లలకి అదే డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ని మనము కొంచెం ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి చేసేసి నా వంతుగా ఎంతమందిని మనము సొసైటీకి అందజేయాలో అంతమంది పిల్లల్ని ట్రైన్ చేసేసి డెవలప్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్. ఓకే అంటే సార్ మీరు చెప్తుంటే అసలు ఈ ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాన్సెప్ట్ గురించి చెప్తుంటే కూడా మీ ఆలోచనలు క్లియర్గా అర్థమవుతున్నాయి. పిల్లలకు ఏదైతే ఇప్పుడు అందరూ బట్టిఫై సిస్టమ్ పిల్లలు మెయింటైన్ మీ స్టూడెంట్స్ కూడా చెప్పారు కంప్లీట్లీ ప్రాక్టికల్గా మాకు చదివిస్తారు బట్టిఫై సిస్టమ్ ఉండదు అంటూ కూడా చెప్తున్నారు. అంటే మీ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది మాకు ఎలా మీరు ఒక ప్రాసెస్లో వెళ్తున్నారు. ఈ కాన్సెప్ట్తో మీరు ఎప్పుడు స్థాపించారు ఈ కాలేజ్ ఎప్పుడు స్థాపించారు యాక్చువల్లీ? నేను కాన్సెప్ట్ అనేది 2017 నుంచి ఉందండి. ఓకే బిఫోర్ దట్ కూడా నేను చాలా బిజినెస్ స్కూల్స్ లో అడ్వైజర్ గా చేశాను. ఐఎమ్ ద అడ్వైజర్ స్టూడెంట్ అడ్వైజర్ గా చేశాను. సో ఆ అనుభవంతో కావచ్చు అంటే ఐ క్లియర్లీ ఐ ఫీల్ దట్ ఒక స్టూడెంట్ గా ఏమి కావాలి ఏమి కోరుకుంటారు ఒక పేరెంట్ ఏమి కోరుకుంటారు దాని తగ్గట్టుగా మనము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది మెయిన్ అండి. దానికోసమే మీరు చూసారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానివ్వండి ఫెసిలిటీస్ వైజ్ కానివ్వండి స్టూడెంట్ ఇష్టంతో రావాలి కాలేజీకి. నేను ఇక్కడ జాయిన్ అయ్యాను కాబట్టి ఫార్మాలిటీ అనేది కావద్దు. ఆ వచ్చిన క్లాస్లో కూడా ఒక మంచి ఎన్వైర్న్మెంట్ ఎందుకంటే ఆ ఇష్టంతో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంతవరకైనా నేర్చుకోగలరు. కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంట్లో ప్రెజర్తో కావచ్చు వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ లేక కావచ్చు ఫార్మాలిటీగా వస్తున్నారు అలాంటివి వద్దనే కాన్సెప్ట్ అనేది మేము మీ ఫ్యాకల్టీ కానివ్వండి అందరూ కూడా లైక్ ఇందాక క్యాఫిటేరియాలో చూస్తాం పిల్లలతో లైక్ కూర్చొని చిట్ చాట్ చేస్తూ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు. అంటే అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ కూడా మేనర్ ఈ రకంగా మీరు వెళ్తున్నారు. ఇది చూస్తుంటే మీకు ఈ టీచింగ్ రంగంలో ఏదైనా అనుభవం ఉందా ఇంతకు ముందు ఏమైనా చేస్తారా ఇంత అనుభవం ఇక్కడ మీ ఫ్యాకల్టీ కూడా మీకులాగా ఆలోచించడం మొదలు పెడుతున్నారంటే ఇట్స్ లైక్ కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది. మేము మా ఫ్యాకల్టీ కానివ్వండి స్టూడెంట్స్ అదే చెప్తాము బీ ప్రాక్టికల్. సో దాంట్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నచ్చిన విధంగా ఫస్ట్ ఏదైనా నేర్చుకుంటే ముందు వాళ్ళ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో దాని తగ్గట్టుగా మనం మలుచుకున్నాం అనుకోండి విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. లేదు నేను ఒకటే పద్ధతిలో వెళ్తే దిస్ ఇస్ మై వే అనుకున్నాం అనుకోండి దానికి పిల్లలు కొంచెం రావడానికి ఇబ్బంది పడవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఏమి చేసినా కూడా వాళ్ళలో డెవలప్మెంటే కావాల్సింది తల్లిదండ్రులకైనా మాకైనా. సరే ఇప్పుడు మీ ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంతమంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు అండ్ ఫ్యాకల్టీ కానివ్వండి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడైతే ఒక 350 మెంబర్స్ ఉన్నారు మ్యామ్. అంటే వెరీ లిమిటెడ్ నాకున్న ఇంటేక్ 360 ఉంది బట్ మేము చూజీగా తీసుకుంటాము అండ్ కొంచెం క్వాలిటేటివ్ పీపుల్ స్టూడెంట్ కూడా చూజీగానే ఉంటారు లిమిటెడ్ పీపులే ఉంటారు మేము. నాకు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లేకపోతే 500-600 అవసరం లేదు. ఉన్న తక్కువ స్ట్రెంగ్త్ అయినా కానీ కొన్ని క్లాసులో ఇంకా లెస్ మెంబర్స్ కూడా ఉంటారు. అక్కడ మేము చూసేది అక్కడ లెస్ ఆర్ మోర్ అనేది ఉండదండి. మేము ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఇస్తున్నామో అది 100% వరకు డెలివరీ చేయడం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్. ఎందుకంటే 100 మందిని ఒక క్లాస్లో పెడితే
పది మంది ఉన్నా కానీ అదే స్టాండర్డ్ వస్తుందండి, నాకు 100 మంది 200 మంది ఉన్నా కానీ అదే స్టాండర్డ్ ఇస్తాను. స్టాండర్డ్స్ అనేది ఇప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలిగినప్పుడే వాళ్ళ సక్సెస్ ని మనం చూడగలం. Yes, absolutely. సార్, ఇంకొకటి ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? మేము బీబీఏ, బీసీఏ అండ్ బీకామ్ కంప్యూటర్స్, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ ఆఫర్ చేస్తున్నాము. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఏంటి ఈ కోర్సెస్ యొక్క ప్రాముఖ్యత? ఇందులో మీరు ఎస్పెషల్లీ అది కాకుండా ఇంటిగ్రేటెడ్ అనాలిటిక్స్ కూడా పెడుతున్నట్టున్నారు. యా, బిజినెస్ అనలిటిక్స్ ఉందండి, అండ్ అది కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఈ ఇయర్ కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ కోర్సెస్ కానివ్వండి. అండ్ బీకామ్కి వచ్చేసరికల్లా గ్లోబల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఒకటి ఇస్తున్నాము, అండ్ టాలీ ఇస్తున్నాము, టాక్సేషన్ ఇస్తున్నాము. దీంట్లో కొన్ని ఏమైనా ఇంటిగ్రేటెడ్ ఉన్నాయండి, అండ్ బై స్టూడెంట్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయండి. ఓకే ఓకే, వెరీ నైస్ సార్. ఇప్పుడు ఇంకొకటి, లైక్ ఏదైనా కాలేజ్ ఎక్కడైనా చూస్తుంటే హైదరాబాద్లో కానివ్వండి, లైక్ మెట్రో నగరాల్లో కూడా, లైక్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటాయి కాలేజెస్, బట్ కమింగ్ టు యూ ఇక్కడికి వచ్చేసరికి ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మాత్రం ఇది కూకట్పల్లి ఒక పొటెన్షియల్ ప్రాంతంలో మీరు స్థాపించారు. ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటి, ఏమైనా కారణాలు? డెఫినెట్లీ అండి ఉన్నాయి, ఎందుకంటే కనెక్టివిటీ అండి మెయిన్. ఇప్పుడు అవుట్స్కట్స్ లో ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ ఏదైతే నేను ఇన్వెస్ట్ చేశానో, ఎంతైతే ఖర్చు పెట్టానో, ఇది అవుట్స్కట్ లో పెట్టడం వల్ల మళ్ళీ నేను ట్రాన్స్పోర్టేషన్ దాకా వస్తుంది, హాస్టల్ వస్తుంది, ఇది ఉంటుంది. కానీ సిటీలో ఉండటం వల్ల ఏంటంటే చాలా మంది ట్రాన్స్పోర్టేషన్ ఉందని అంటారు. సిటీలో ఉండటం వల్ల నేను ట్రాన్స్పోర్ట్ పెట్టినా కూడా ఎవరు రారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది, నియర్ బై మెట్రోస్ ఉన్నాయి, 2 మెట్రో స్టేషన్ బిట్వీన్ ఉన్నాం, 200-300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లో, బస్ స్టాప్ అయితే పక్కనే, కాలేజీ పక్కనే ఉన్నవి. సో అందుబాటులో ఉండాలనేది ఒకటి లక్ష్యం అండి. అండ్ టైం సేవింగ్ అండి. ఇవాళ మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే హైదరాబాద్ లో మెయిన్ 2-3 అవర్స్ అవుట్స్కట్ వెళ్ళడం. ఈ స్టూడెంట్ కి వెళ్ళడానికి 2-3 అవర్స్ పట్టినప్పుడు అగైన్ తను రెడీ అవి రావడానికి 1-2 అవర్స్, అంటే డే అంతా కూడా ఆఫ్టర్నూన్ గా మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వచ్చే వరకు కూడా డే అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఉండటం వల్ల ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ 3 o'clock వరకు కాలేజ్ అయిపోతుంది. 3 తర్వాత దే కెన్ గో ఫర్ ద ఎనీ కోర్సెస్ కానివ్వండి, లేదంటే ఏదైనా యాక్టివిటీస్ వాళ్ళ వర్క్స్ ఏమైనా ఉన్నా చూసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మెయిన్ మా స్టూడెంట్స్ లో చాలా మంది ఇంటర్న్షిప్ చేసుకుంటారు, జాబ్స్ చేస్తున్నారు ఆఫ్టర్ కాలేజ్ అవర్స్. సిటీలో ఉండటం వల్ల అడ్వాంటేజ్. సో దానివల్ల దే ఆర్ అర్నింగ్, దే ఆర్ గెయినింగ్ ద ఎక్స్పీరియన్స్. సో కొంచెం చాలా మంది పిల్లలు వాళ్ళ ఫీజ్ అంటే దే ఆర్ హ్యావింగ్ ద క్యాపబిలిటీ ఆఫ్ పేమెంట్ ఆల్సో, ఫీజ్ పే చేయగల క్యాపబిలిటీ ఉన్నా కొంతమంది ఆల్రెడీ నేను నా ఫీజులు నేనే కట్టుకోవాలి అని కొంతమంది వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టుకునే పిల్లలు కూడా ఉన్నారు. అవును, ఆలోచిస్తారు, మీరు చెప్పింది కరెక్ట్. 100% దానివల్ల టైం సేవ్ అవుతుంది మేజర్గా, అండ్ దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే 100% వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, ఇంకొంచెం ఎక్కువ చదువుకోవడానికి టైం ఉంటుంది. సరే, ఇంకొకటి విద్యార్థులకు మీ కాలేజ్లో ఎలాంటి సౌకర్యాలు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయండి, మంచి వెల్ డిజైన్డ్, అండ్ స్టూడెంట్కి ఇష్టపడేలాగా వాళ్ళు కూర్చునే బెంచెస్ కానివ్వండి, బోర్డ్స్ అండ్ స్మార్ట్ బోర్డ్స్ కానివ్వండి, ఈవెన్ లైబ్రరీ, అండ్ మీరు లైబ్రరీ చూస్తున్నారు, అగైన్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ చూస్తున్నారు, అన్నీ కూడా అడ్వాన్స్డ్గా, కొంచెం స్టూడెంట్ ఇంట్రెస్ట్కి తగ్గట్టు, వాళ్ళ టేస్ట్లు తగ్గట్టుగా నేను అనేది డిజైన్ చేస్తుంటాను. అండ్ వీఆర్ కీప్ ఆన్ చేంజింగ్ ద థింగ్స్ ఆల్సో. సో ఎందుకంటే 80స్లో ఉన్న స్టూడెంట్ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంది, 90స్లో డిఫరెంట్ ఉంది, 2000లో డిఫరెంట్ ఉంది, 2004 ఇవాళ 24లో ఉన్నాము. అంటే ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి చేంజ్, దేర్ టేస్ట్ అండ్ నీడ్స్ అనేది మారుతూ ఉంటాయి, అకార్డింగ్ టు దట్ మనం కొంచెం చేంజెస్ చేస్తూ వాళ్ళకి ఇంకొంచెం ఇంట్రెస్ట్ లెవెల్తో రావడానికి, క్లాసులు వినడానికి కానీ ఉండి ఇష్టపడుతుంటారు. పేరెంట్స్ ఒకటి ఆలోచిస్తారు, వై ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది వాళ్ళు ఆలోచిస్తారు, మేము ఎందుకు అక్కడే పంపించాలి, ఇన్ని నంబర్ వన్ అని చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎందుకు ఇక్కడికి పంపించాలి అనే కాన్సెప్ట్ పేరెంట్స్ లో ఉంటుంది. మీరేమంటారు దీనికి, మీ జవాబు ఏంటి? అంటే ఎందుకంటే మిమ్మల్ని చూస్తున్నాం ఫ్రమ్ ద గ్రౌండ్, మీరు ఎలా వర్క్ చేస్తూ మీ అనుభవాన్ని, మీరు ఒక చైర్మన్, ఇప్పుడు ఒక వ్యవస్థాపకుల పొజిషన్ లో ఉండి పిల్లలకి కూడా అలాంటి ఎడ్యుకేషన్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, మీరు దీన్ని ఎలా తీసుకుంటారు? పేరెంట్స్ ఈ ప్రశ్న అడిగితే మీరు ఏం చెప్తారు? స్టూడెంట్కి ఫస్ట్ ఏం కావాలో తెలుసుకోండి, వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నారు, ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నారు. ఎదర్ ప్రతిదీ ఇంపార్టెంట్ అండి, ఫ్యాషన్ డిజైనింగ్ అయినా ఇంపార్టెంటే, మేనేజ్మెంట్ అయినా ఇంపార్టెంటే, కామర్స్ అయినా ఇంపార్టెంటే, అండ్ ఎంబీబీఎస్ అయినా, డాక్టర్, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ అన్నీ ఇంపార్టెంటే. ఫస్ట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం వాళ్ళని
గైడ్ చేయగలిగితే, ఎంకరేజ్ చేయగలిగితే, దే ఆర్ బికమింగ్ నెంబర్ వన్, దే విల్ ఇన్ ద టాప్ మోస్ట్ పొజిషన్. సో ఆ కొంచెం గ్యాప్ అంటే ఉంటున్నారు, అంటే డిమాండ్ లేదు కదా సార్, ఇప్పుడు ఆ కోర్స్ చేస్తే జాబులు ఉండవు కదా. జాబులు అనేది లేకుండా లేవండి, 100% ఎప్పుడు ఉంటాయి. వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి, అది ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా. సో ఇక్కడ ఇప్పుడు మనం చూజీ తీసుకున్నాం, ఇప్పుడు బీబీఏ అనుకున్నాము, తర్వాత బీసీఏ అంటున్నాం, బీకామ్ కంప్యూటర్. మాకు ఇప్పుడు బీబీఏలో వచ్చేసరికి కూడా మేనేజ్మెంట్ ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్ అండి, ఎండ్లెస్. అంటే ఎప్పటికీ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎందుకంటే బిజినెస్ అనే రంగం ఉన్నంత వరకు బీబీఏ స్టూడెంట్కి తిరగలేదండి. దాంట్లో కూడా ఉన్న పొజిషన్స్ కూడా హెచ్ఆర్ మేనేజర్గా, హెచ్ఆర్ డైరెక్టర్గా, దాంట్లో వైస్ ప్రెసిడెంట్ లెవెల్కి, సీఈఓ, ఇలా అంటే టాప్ మోస్ట్ పొజిషన్ చాలా ఉన్నాయి. ఉన్న కోర్సులోనే స్టూడెంట్ని ఎక్స్పర్టైజ్గా మనం మలిచామంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ నెంబర్ వన్. వెరీ నైస్. సో ఫైనల్గా ఐన్యూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 100% ఎవరైతే కొత్తగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అండ్ చూజ్ చేసుకోండి, రైట్ డెసిషన్ తీసుకోండి. ఏ కోర్సు నీకు ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్ట్లో ఉంది, ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటున్నారు, ఆ బేస్ మీద మీరు కోర్స్ అనేది చూజ్ చేసుకుంటే 100% ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కెరియర్. అండ్ వీఆర్ గివింగ్ ద ప్రాక్టికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అండి, 100%. అండ్ బీబీఏ వాళ్ళకైతే ఇండస్ట్రియల్ విజిట్స్ ఇస్తున్నాము, యాడ్ మార్క్స్, అండ్ ఎక్కువగా వాళ్ళ చేత యాక్టివిటీస్ అండి ఇవి చేపిస్తున్నాము. బీసీఏ వాళ్ళకైతే ఏంటంటే ప్రాజెక్ట్స్ కానివ్వండి, వాళ్ళ చేత టాస్క్లు చేపిస్తుంటాము. గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇవి వాళ్ళ చేత చేపించడం వల్ల వాళ్ళు ఎక్స్పర్టైజ్ అవుతారండి. నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించి చక్కగా మీ హార్డ్ వర్క్, మీ పిల్లలకు నేర్పిస్తున్న డెడికేషన్, ఇవన్నీ కూడా మాకు అర్థమయ్యేటట్టు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రిన్సిపల్ సుగుణ గారితో ఉన్నాము. ఆవిడతో కూడా అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుగుణ గారు నమస్తే. నమస్తే. సుగుణ గారు, ఇప్పుడు చూస్తున్నాం కాలేజ్ మొత్తం చూసాము, అయితే ఇక్కడ పర్టికులర్ మీ స్టూడెంట్స్కి ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? పర్టికులర్లీ మనకి బీబీఏ ఉందండి. బీబీఏ మీన్స్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అండ్ బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, అండ్ బీకామ్ కంప్యూటర్స్ ఉన్నాయి. అండ్ జనరల్గా మనకి బీబీఏ అండ్ బీసీఏ కోర్సెస్ వెరీ డిమాండింగ్ కోర్సెస్ నౌవేడేస్, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ మీకు జాబ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉన్నాయి విత్ గుడ్ శాలరీ ప్యాకేజెస్. దట్స్ ద రీజన్ మెనీ స్టూడెంట్స్ ఆర్ నౌ ఆప్టింగ్ ఫర్ యునో బీబీఏ యాజ్ వెల్ అస్ బీసీఏ కోర్సెస్ అన్నమాట. సో మేడం, ఇంకొకటి ఏంటంటే కూడా ఈ కోర్సెస్లలో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి చూస్తున్నాం. మీరు చెప్పిన ఏదైతే బీకామ్ కంప్యూటర్స్, బీబీఏ, బీసీఏ ఈ కోర్సెస్ అన్నింటిలో కూడా ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ గురించి చూసాం. ఏంటి అసలు ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అంటే జనరలీ మనకి ఉస్మానియా ఇచ్చే డైరెక్ట్ కోర్సెస్ కాకుండా కాలేజ్ వైపు నుంచి మనము కొన్ని ప్రోగ్రామ్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బీబీఏ విత్ ఎప్ అంటున్నాం. ఎప్ అంటే వాట్ ఈస్ ఎప్ అంటే యంగ్ ఆంటర్ప్రీనియర్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ బడింగ్ ఆంటర్ప్రీనియర్, ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ కానీ ఇవన్నీ చాలా, ఈవెన్ ద గవర్నమెంట్ ఈస్ ఎంకరేజింగ్ అలాంటి వాళ్ళ కోసం దీస్ ప్రోగ్రామ్స్ విల్ బి వెరీ యూస్ఫుల్. అండ్ యాడెడ్ టు దట్ వీళ్ళకి టెక్నాలజికల్ యూనో ఐటీ రిలేటెడ్ కోర్సెస్ ఫర్ బీసీఏ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ జావా కానీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, దీస్ ఆర్ వెరీ బూమింగ్ కోర్సెస్. వీటి మీద కూడా వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ అండ్ విత్ సర్టిఫికేషన్ ఇస్తున్నాము. దీస్ ఆర్ కాల్డ్ అస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ గివెన్ బై ఎఫ్ఎస్బి అండ్ సర్టిఫైడ్ బై ఎఫ్ఎస్బి అనమాట. అలాంగ్ విత్ ఓయూ సర్టిఫికేషన్ మీకు గ్రాడ్యుయేషన్ ఎలాగో వస్తుంది. ఎస్ మేడం, ఇప్పుడు చెప్తుంటే కూడా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పిల్లలు కూడా చాలా కాంపిటేటివ్గా ఉండాలి, దాని తగ్గట్టు కూడా మేనేజ్మెంట్స్ కూడా పిల్లల్ని అలా తయారు చేయాలి. సో మీరు చేస్తుంది ప్రాక్టికల్గా పిల్లలకి అదే చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు పిల్లలు మీ కాలేజ్లో చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఎలాంటి రంగాలలో ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అఫ్ కోర్స్ ఎక్కడ చూసినా మనకి కాంపిటీషన్ ఇస్ దేర్, బిట్వీన్ యువర్ స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్, ఆర్ తర్వాత ఇఫ్ యూ స్టార్ట్ ఎ బిజినెస్ ఆర్ యువర్ జాబ్, ఎవ్రీవేర్ దేర్ ఇస్ కాంపిటీషన్ అండి. అది తట్టుకునే శక్తి, కాన్ఫిడెన్స్ వీఆర్ బిల్డింగ్ హియర్, దట్ ఈస్ ద ప్రైమరీ మోస్ట్ థింగ్ విచ్ స్టూడెంట్ నీడ్ టు ఇంకల్కేట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలా కేసెస్లో కాన్ఫిడెన్స్ లేకుండా ఐఐటీస్కి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా దే ఆర్ గెటింగ్ బ్యాక్.
ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెంట్ లెవెల్స్. మనము సిచ్యువేషన్ తగ్గట్టు యూనిట్ టు ఇంబైబ్ యువర్ సెల్ఫ్, హ్యాబిచువేట్ యువర్ సెల్ఫ్, ఎన్వైరన్మెంట్ కి అడ్జస్ట్ అవ్వటం, ఇవి కూడా మనం నేర్పిస్తున్నాం అండి. దిస్ నీడ్స్ టు బి డన్ ఇన్ యువర్ గ్రాడ్యుయేషన్ లెవెల్. గ్రాడ్యుయేషన్ అంటే ఏదో అకాడమిక్ లెవెల్ గా మీకు మార్క్స్ కోసము అని కాదండి. వీఆర్ మేకింగ్ దెమ్ ఇండస్ట్రీ రెడీ. ఎక్స్పోజర్ టు యువర్ ఎన్వైరన్మెంట్, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ అని, ప్రజెంటేషన్స్ అని, కేస్ స్టడీస్ అని, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే దే ఆర్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్స్ టు ద అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్. ఈ స్ట్రీట్ స్మార్ట్నెస్ కూడా మీకు అవసరమే అండి. అదర్వైజ్ జస్ట్ మీరు బై హార్ట్ చేసి మగ్ చేసి టు ద పాయింట్ ఆఫ్ 90%, 100%, 10 out of 10 తీసుకుని కూడా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్కి సెలెక్షన్ అయ్యి కూడా మనం బ్యాక్ వస్తున్నాము అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే కాన్ఫిడెంట్ లెవెల్స్. దట్స్ వాట్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్. ఇక్కడ మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము పిల్లలకి. మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ బి గివెన్ ఇన్ ద ప్రాక్టికల్ మోడ్. వెరీ నైస్. సో ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే కూడా పేరెంట్స్ కాలేజ్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నప్పుడు కానీ వాట్ ఎవర్ వాళ్ళు ఎక్కడ జాయిన్ చేస్తున్నా మా పిల్లలకి కాలేజ్లో జాయిన్ చేస్తే మంచి జాబ్స్ వస్తాయి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అలా థాట్ థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది పేరెంట్స్కి. సో మీ కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎలాంటి జాబ్స్ అంటే బయట అవైలబుల్గా ఉంటాయి, మీరు ఎలాంటి జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఒకప్పుడు అడగకపోయేవాళ్ళు, బట్ నౌ ఇట్స్ దేర్. ఎవ్రీ పేరెంట్ ఫస్ట్ దేర్ కన్సర్న్ ఈజ్ వాట్ ఈస్ ద ప్లేస్మెంట్ యు ఆర్ షోయింగ్. ఒకటి చెప్తానండి, ప్లేస్మెంట్ అనేది జస్ట్ బికాస్ ది కమ్ అండ్ జాయిన్ విత్ ఎఫ్ఎస్బి దే డోంట్ గెట్ ద ప్లేస్మెంట్. వాళ్ళకి ఆ క్రైటీరియా ఎలిజిబిలిటీ వాళ్ళకు రీటైన్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ మనకి అకాడమిక్స్లోనే కాకుండా వాళ్ళకి ఓవరాల్ లైక్ ఐ సెడ్ ఎక్స్పోజర్ టు యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళాం అనుకోండి, బేసిక్గా ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ పొజిషన్స్కి మీకు డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగురు. దే విల్ జస్ట్ సీ హౌ బేసికలీ అంటే బేసిక్స్ మీకు ఎలా ఉంటున్నాయి అనేది పాయింట్. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే లర్న్ వాట్ ఎవర్ ఇస్ సెడ్ ఇన్ ద కాలేజ్ బికాస్ మాదంతా కాన్సెప్చువల్ లెర్నింగ్. వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్, మేనేజ్మెంట్ యాక్టివిటీస్, ఐటీ రిలేటెడ్ క్లబ్స్ ఉన్నాయి, మెనీ అదర్ యూనో కేస్ స్టడీ లెవెల్, ఇవన్నీ మీరు చేశారంటే ఆటోమేటిక్గా జాబ్ రావడం అనేది పెద్ద విషయమే కాదు. ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఎ జాబ్, బట్ మన ఎఫర్ట్ అండ్ ఇట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ ద ఇండివిజువల్. సపోజ్ నేను ఐఎమ్ ఫ్రమ్ ఐఎమ్ కలకత్తా, నేను అక్కడి నుంచి వచ్చానని చెప్పేసి నాకు డైరెక్ట్ ఎవరు ఇవ్వరండి, బికాస్ ఐ నీడ్ టు షో మై టాలెంట్ టు దెమ్, దెన్ ఓన్లీ ఐ విల్ బి గివెన్ ఎ జాబ్. సేమ్ వే వెదర్ ఇట్ ఈస్ ఏ నార్మల్ ప్రొఫెషనల్ కోర్సా జనరల్ కోర్సా అనేది కాదు, ఏ కోర్సు తగ్గట్టు ఆ కోర్స్ జాబ్ ఆపర్చునిటీ ఉంటే మనం ట్రై చేయాలి ఇన్ ద రైట్ వే అండ్ గైడెడ్ ఇన్ ద రైట్ వే. వీ హ్యావ్ ప్లేస్మెంట్ స్ట్రక్చర్ ఉంది. వీ షో మెనీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ యాజ్ వెల్ అస్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. చాలామంది పిల్లలు ఎంఎన్సీస్ యాజ్ వెల్ అస్ మిడ్ లెవెల్ కంపెనీస్లో కూడా దే ఆర్ ఇంటూ ఇట్. సో ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఫర్ ద బట్ ఫర్ ద రైట్ స్టూడెంట్. వెరీ నైస్. సో ఇంకొకటి మ్యామ్, ఫైనల్గా చూస్తున్న ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులకు అండ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి కూడా మీరు ఏం చెప్తున్నారు? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. సీ జనరల్లీ మోటివ్ ఈజ్ ఓన్లీ జాబ్ కాదండి, నేనేమంటే సంథింగ్ థింక్ మోర్ దెన్ బియాండ్ దట్ అంటున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ ద జాబ్. ఇప్పుడు బీబీఏ కోర్స్ ఉంది, ఇట్స్ వీ వాంట్ టు బి అన్ ఎంటర్ప్రెన్యూర్, ప్రొవైడ్ జాబ్స్ టు మెనీ పీపుల్ అండ్ యూ బెనిఫిట్, యూ గెట్ ద బెనిఫిట్ అండ్ దెన్ యూ బెనిఫిట్ టు అదర్స్. దట్ ఈస్ అవర్ మోటివ్. బీఎడ్ బీసీఏ ఆర్ బీకామ్ ఆర్ బీబీఏ, ఇఫ్ యు ఆర్ యువర్ సెల్ఫ్ బిల్డింగ్ అన్ ఎంపైర్, యూ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. సో అది నేను చెప్తున్నానండి. ఇట్స్ కుడ్ బి ఐటీ ఫీల్డ్ ఆర్ మేనేజ్మెంట్ ఫీల్డ్, ఎనీ అదర్ ఫీల్డ్, ఇర్రెస్పెక్టివ్ ఐటీ నాన్ ఐటీ అని కాదండి, ఏ ఫీల్డ్లో అయినా యూ కెన్ బిల్డ్ ఎన్ ఎంపైర్ ఫర్ యువర్ సెల్ఫ్. దట్స్ వాట్ ఐ సే అండ్ దట్స్ వాట్ వీఆర్ మేకింగ్ పీపుల్ హియర్. యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మొత్తం మీద ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జాయిన్ అవుతున్న విద్యార్థులకు కూడా ప్లేస్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయనేట్టు కూడా ఇక్కడ ప్రిన్సిపల్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తూ వస్తున్నాం, పిల్లలకు ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా మీరు చూస్తూ వచ్చేసారు. అండ్ ఏదైతే పిల్లలకి ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు కూడా కాంపిటేటివ్గా ముందుకు వెళ్ళాలంటే ఆబ్వియస్గా వాళ్ళకు ప్రాక్టికల్గా కొన్ని టిప్స్ మేనేజ్మెంట్ నుంచే చెప్పాలి కాబట్టి ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ మనకు అనిపిస్తున్నాయి. సో పేరెంట్స్ కూడా ఆచి తూచి పిల్లలకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది మాత్రం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది వాటి ప్రోగ్రామ్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.